తులసి ముందుగా హెడ్లైన్స్. పీసీసీ చీఫ్ కు ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు, భారీ ర్యాలీతో అభిమానం చాటిన కార్యకర్తలు. మహేష్ సన్మాన సభ సక్సెస్. జిల్లాకు తరలి వచ్చిన రాష్ట్ర కాంగ్రెస్ కుటుంబం, శుభాకాంక్షలు తెలిపిన పలువురు. దసరా నాటికి ఇండ్ల మంజూరు, నిర్మాణ గృహాలపై సమీక్ష జరిపిన మంత్రులు. ధరణి కాస్త రైతుల గుదిబండలా మారింది, నూతన ఆర్ఓఆర్ చట్టాన్ని అమలుకు సన్నాహాలు, సమీక్షలో మంత్రి వెల్లడి. పర్యావరణ రక్షణ కోసం చర్యలు, ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు, ఎలక్ట్రానిక్ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం. అట్రాసిటీ కేసులు సత్వరమే పరిష్కారం జరపాలని కలెక్టర్, పోలీస్ కమిషనర్ పనితీరును ప్రశంసించిన చైర్మన్ వెంకటయ్య. శిథిలావస్థకు చేరుతున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, నగరంలోని ఇండ్లను పరిశీలించిన ఎమ్మెల్యే ధన్పాల్. ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు కాంగ్రెస్ శ్రేణులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. భారీ ర్యాలీతో వారి అభిమానాన్ని చాటుకున్నారు. దారి పొడవునా కాంగ్రెస్ జెండాల రెపరెపల మధ్య ఊరేగింపు జరిగింది. మొన్నటి వరకు ఎంఎస్సీ పార్టీ పరంగా కార్యనిర్వాహక అధ్యక్షుడు, అలాంటి వ్యక్తిని ఒక్కసారిగా ఏఐసీసీ అధిష్టానం రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షునిగా ప్రకటించింది. పదవి బాధ్యతలు చేపట్టిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మొదటిసారి జిల్లాకు వస్తున్న సందర్భంగా ఇందల్ వైటు గేట్ నుండి భారీ ర్యాలీతో స్వాగతం పలికారు. మాధవ్ నగర్ సాయిబాబా ఆలయంలో పూజలు చేశారు. భారీ గజమాలతో ఆయనను సన్మానించారు. దారి పొడవునా నినాదాలతో హోరెత్తించారు. మరోపక్క వివిధ రకాల కళాకారుల నృత్యాలు ర్యాలీ ముందు దర్శనమిచ్చాయి. దారి పొడవున అశ్వాలు, ఒంటెలు, ఇలా కార్యకర్తలు ఆయనపై అభిమానంతో ఊరేగింపులో పాల్గొన్నారు. పాత కలెక్టరేట్ మైదానంలో ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఆయన పాల్గొన్నారు. నిజామాబాద్ నగరం మొత్తం కాంగ్రెస్ జెండాలతో దర్శనమిచ్చింది. నిజామాబాద్ పాత కలెక్టరేట్ మైదానంలో కాంగ్రెస్ కుటుంబం కొలువుదేరింది. రాష్ట్ర నాయకులు, మంత్రులు, పీసీసీ చీఫ్ సన్మాన కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. అందరికీ సమానమైన హోదా, పదవి కల్పించేది కాంగ్రెస్ అని చాటి చెప్పారు. భీమ్గల్ మండలం రహత్ నగర్ జన్మించి గిరిరాజ్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి విద్యార్థి దశ నుండి నాయకత్వ లక్షణాలతో ఎదిగిన నాయకుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మారుమూల గ్రామంలో జన్మించి నేడు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన మొదటిసారి స్వంత జిల్లాకు రావడం కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మహేష్ కుమార్ గౌడ్ ను సన్మానించి అభిమానం చాటుకున్నారు. నిజామాబాద్ జిల్లా నుండి ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ చీఫ్ గా ధర్మపురి శ్రీనివాస్ వ్యవహరిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన అనంతరం మరోమారు మహేష్ రూపంలో అబ్డవి జిల్లాను వరించింది. కష్ట సమయంలో అధికార పక్షంపై పోరాడి ప్రజల పక్షాన నిలిచిన నాయకునిగా పేరుగాంచిన మహేష్ కు ఏఐసీసీ రాష్ట్ర అధికార బాధ్యతలను కట్టబెట్టింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి టికెట్ రాక నిరాశ చెందిన వారందరినీ ఏకం చేసి పార్టీలో ఐక్యతను చాటి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగి 2023 చివరాంతం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయానికి కారణమైన ప్రతి ఒక్క కార్యకర్తలు మహేష్ కుమార్ గౌడ్ కు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులపై ఇదే వేదికపై అప్పటి పీసీసీ చీఫ్, ప్రస్తుత సీఎంతో కలిసి పలు సమావేశాలను ఏర్పాటు చేసి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేపట్టే అభివృద్ధి పనుల జాబితాను వివరిస్తూ అందరినీ కలుపుకొని ముందుకు సాగడం జరిగిందన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడు పీసీసీ అవుతానని అనుకోలేదని పేర్కొన్నారు. పార్టీ కోసం చేసిన సేవలను గుర్తించి తనకు ఏఐసీసీ ఈ పదవి కట్టబెట్టింది అని చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ విజయ దుదుంబి మోగించాలన్నారు.
ప్రతి జిల్లాలో పర్యటించి పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని తెలిపారు. సీనియర్ నాయకులు, ఏఐసీసీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు, నగర అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాల వారు వేదికపై ఆసీనులయ్యారు. మహేష్ సుదీర్ఘ ప్రసంగం జరిగింది. ఆ రాహత్ నగర్ గడ్డ నీళ్లు నా తల్లిదండ్రుల యొక్క చేసినటువంటి పుణ్య కార్యక్రమాలు ఇవాళ ఈ స్థాయికి వచ్చానని నేను గర్వంగా చెప్తా ఉన్నాను. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లా. ఆనాడు డి శ్రీనివాస్ గారు ఈ జిల్లా నుంచి పిసిసి అధ్యక్షుడిగా పనిచేసినారు. డి శ్రీనివాస్ గారితో నాకు రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు కూడా నేను రాజకీయ గురువుగానే భావిస్తాను. ఎందుకంటే నేను ఆనాడు కరాటే మాస్టర్ ఉన్నట్టు నన్ను రాజకీయాల్లోకి నన్ను ఇబ్బందికి పెట్టని అనుకోకుండా బలవంతంగా నన్ను రాజకీయాలకు తీసుకొచ్చినటువంటి మహావ్యక్తి డి శ్రీనివాస్ గారు ఆనాడు నన్ను జిల్లా ఎన్ఎస్ అధ్యక్షుడిగా నియమించి నీకు బలం ఉంది, కార్యకర్తల ఉత్సాహం ఉంది, నువ్వు రాజకీయాల్లో రాణిస్తావు, నా మాట విను అని నన్ను జిల్లా ఎన్ఎస్ అధ్యక్షుడిగా నియమించినటువంటి సందర్భం. ఆ తర్వాత నాకు చాలా రకాలుగా ప్రోత్సాహం చేసినటువంటి డి శ్రీనివాస్ గారి వల్ల మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. నేను వారు సిక్కున్నప్పుడు అనుకునేది నాకేనా పీసీ అధ్యక్ష పదవి వస్తే వారి వద్ద. ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు అన్యాయం జరగకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. రాష్ట్రం నిర్మాణం పూర్తి అయినా నిర్మాణంలో ఉన్న ఇండ్లను విజయదశమిలోగా అందిస్తామని వెల్లడించారు. నిజామాబాద్ పర్యటనలో భాగంగా అధికారులతో సమీక్ష అనంతరం మంత్రి మీడియా సమావేశంలో వెల్లడించారు. ధరణి సంబంధిత సమస్యలతో భూమి ఉన్నవారు ఆపద్రత భావానికి లోనయ్యారని మంత్రి పేర్కొన్నారు. ధరణిని తొలగించి నూతనంగా ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకురావడానికి కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. సాదా బైనామా భూముల విషయంలో చట్టాన్ని తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు తీసుకురావడం జరిగిందన్నారు. అలాగే గత ప్రభుత్వం మాదిరి కాకుండా సీఎంతో సహా మేధావుల సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకుని కేబినెట్లో చర్చించి కీలక నిర్ణయాన్ని తీసుకుంటామన్నారు. అలాగే గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన 2 పడకల ఇండ్లను దసరా నాటికి అర్హులైన వారికి అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. నిర్మాణం జరిగిన వాటితో పాటు నిర్మాణంలో ఉన్న వాటిని పరిగణలోకి తీసుకురావడం జరుగుతుందని చెప్పారు. జిల్లా ఇన్ఛార్జ్, మంత్రి, చైర్మన్గా ఉండి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో పేదలు, అంతకన్నా పేదలను గుర్తించి ఈ ప్రక్రియ పూర్తి చేస్తానని మంత్రి వెల్లడించారు. ఈ సమావేశంలో మంత్రులు కొండ సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. గడిచిన 10 సంవత్సరాల్లో బడాబాబులు ఆనాడు పింక్ కలర్ షర్ట్ వేసుకొని ప్రభుత్వ స్థలాలు ఏవైతే కబ్జాలు చేశారో, ఎవరైతే ఆక్రమించారో ఆ స్థలాలన్నింటినీ ఇప్పుడే అధికారుల్ని ఆదేశించా, అది పేదోళ్ళ ఆస్తి, పేదవాళ్ళు అనుభవించే ఆస్తి, ఆ ఆస్తిని తిరిగి ప్రభుత్వం హ్యాండ్ఓవర్ చేసేసుకోవాలని కూడా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వీటితో పాటు ప్రధానమైన ఇంకా కొన్ని సమస్యలు నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు పైలట్ మోడ్లో పైలట్ ప్రాజెక్టు కింద ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2 స్థానాలు, 1 గ్రామ పంచాయతీ, 1 డివిజన్లో ఏది ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలి అని ఈ ప్రభుత్వం ఏదైతే దేశంలో ఉండే 5 రాష్ట్రాల్లో ఉన్నతాధికారులను పంపించి ఆ 5 రాష్ట్రాలలో ఏ రకంగా మంచి సర్వీస్ ఇవ్వగలిగే సిస్టాన్ని ఐడెంటిఫై చేసి వీటన్నిటినీ క్రోడీకరించి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి ఒక నెంబర్, అంటే ఐడి నెంబర్తో పాటు ప్రతి ఫ్యామిలీకి ఒక ఐడి కార్డు, స్మార్ట్ ఐడి కార్డుని ఇవ్వడానికి నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లాంఛనంగా ప్రారంభించాం. ఈ 7వ తారీఖు దాకా ఈ పైలట్ మోడ్లో ఏ గ్రామాలైతే 230. ఇప్పటి వరకు నిజామాబాద్ జిల్లాలో పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తి కాని వాటిని త్వరగా పూర్తి చేయాలని మంత్రులు జిల్లా అధికారులకు ఆదేశించారు. ఇప్పటి వరకు పూర్తయిన వాటి గురించి చర్చించారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. నిజామాబాద్ లో జరిగిన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సన్మాన సభకు వచ్చిన మంత్రులు ముందుగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. హెలికాప్టర్లు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన సమీక్షలో వ్యవసాయ భూములు మరియు 2 పడకల ఇండ్ల నిర్మాణం, ఇతర అంశాలపై మంత్రులు అధికారులతో సమీక్ష జరిపారు.
జిల్లాకు కేటాయించిన గృహాల సంఖ్య, నిర్మాణం పూర్తి అయిన ఇండ్లు, అలాగే పురోగతిలో ఉన్న ఇండ్ల స్థితిని తెలుసుకున్నారు. అదే రకంగా నియోజకవర్గ పరిధిలో జరిగిన నిర్మాణాలు సగంలో పూర్తి కాని గృహాల గురించి ఆరా తీశారు. జిల్లా వ్యాప్తంగా మంజూరు అయిన గృహాలు, ఇప్పటి వరకు అందజేసిన గృహ సముదాయాలు సంఖ్యను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంత్రులకు వివరించారు. అలాగే వచ్చిన దరఖాస్తులు, వాటి పరిశీలన గురించి తెలిపారు. జిల్లా పరిధిలో నిర్మాణం జరిగిన ఇండ్ల వివరాలను వెల్లడించారు. జిల్లా పరిధిలోని నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ డివిజన్ అధికారుల పరిచయం మరియు అక్కడ జరుగుతున్న పురోగతిపై మంత్రులు పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ప్రశ్నించారు. ధరణి విషయంలో సమస్యలు పెండింగ్లో లేకుండా పరిష్కారం జరిపినందుకు గాను జిల్లా యంత్రాంగాన్ని మంత్రులు అభినందించారు. అదే రీతిలో ప్రస్తుతం పూర్తయిన ఇండ్లలో పాటు పురోగతిలో ఉన్న ఇండ్ల స్థితిగతులపై సమీక్ష జరిపారు. దసరా నాటికి వాటిని పూర్తి చేసి అర్హులైన వారికి అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. అలాగే ఏదైనా భూ సమస్య ఉంటే త్వరితగతిన పరిష్కారం జరపాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వాస్తుల పరిరక్షణ కోసం ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. రైతాంగ సమస్యలను సైతం వీలైనంత వేగంగా పరిష్కారం జరపాలని సూచించారు. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న పేదల ఆకాంక్ష నెరవేర్చే బాధ్యత మనపై ఉందని వివరించారు. ఎక్కడా ఎలాంటి పొరపాటు జరగకుండా అధికారులు సమన్వయంతో ముందుకు సాగి ప్రభుత్వ లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. అందుకు అధికారులకు పూర్తి స్థాయి సహకారం ప్రభుత్వ పరంగా అందిస్తామన్నారు. రైతులతో పాటు పేదలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు గాను సర్కార్ నిర్ణయాలు ఉంటాయని మంత్రి తెలిపారు. ప్రజలకు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరిపి జవాబుదారీతనంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో సీఎం సీఎస్ కలిసి నిర్ణయాలు తీసుకునేవారని, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుందని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలు ఇబ్బంది లేకుండా సంతోషంగా ఉండాలన్నదే ఆశయంగా నేడు ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండ సురేఖ, శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, రాష్ట్ర హృదయ అకాడమీ చైర్మన్ తాహిర్, ఖనిజాభివృద్ధి శాఖ చైర్మన్ ఈరవత్రి అనిల్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. వీళ్ళెవరో డెసిషన్ తీసుకునేది ఉంటే మీరు తీసుకోండి, వీళ్ళెవరిలో డెసిషన్ తీసుకోకపోతే గవర్నమెంట్ లెవెల్ ఉంటే ఎమ్మటే కమ్యూనికేట్ చేయండి. నెంబర్ వన్. నెంబర్ టూ, చిన్న చిన్న లిటిగేషన్లు పెట్టి గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఎవరైనా సెకండ్, ఈ రెండింటి మీద ప్రాపర్గా యాక్ట్ చేయాలి. థర్డ్ వన్, గవర్నమెంట్ ల్యాండ్స్, అగ్రికల్చర్ యూటిలైజేషన్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, అగ్రికల్చర్ యూటిలైజేషన్ ల్యాండ్స్ 8,000 ఎకరాలు మీ దగ్గర ఉంటాయో వాటి మీరు ఐడెంటిఫై చేస్తే పేదవాళ్ళకి మనకి ప్రభుత్వం ఇవ్వాలన్నది ఒక ఆలోచన. ఈ మూడో పాయింట్ని కూడా మీరు యాదర్లీ యాజ్ పాసిబుల్ ఐడెంటిఫై చేసి ప్రిన్సిపల్ సెక్రటరీ కమ్యూనికేట్ చేయండి. స్టేట్ వైడ్గా ముఖ్యమంత్రి గారితో ప్రోగ్రామ్ దీన్ని ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నాం. గవర్నమెంట్ దాన్ని అంటే ఇందిరమ్మ రాజ్యం అంటేనే పేదోళ్ళ రాజ్యం. సో ఏదైతే లెఫ్ట్ ఓవర్ గవర్నమెంట్ ల్యాండ్స్ అగ్రికల్చర్ పర్పస్ యూటిలైజేషన్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి ఎవరి పొజిషన్లను ఉంటే వాటిని రిటర్న్ తీసుకోవాలి. అది మనం పేదవాళ్ళకి పంచిపెట్టాలి. చేయండి, ఎందుకంటే మన ఆఫీసర్ చేంజ్ అయినప్పుడు మళ్ళీ ఆ పక్కన ఉన్నప్పుడు మళ్ళీ గోకి దానికి అబ్జర్వ్ వస్తుంది. అందుకే దాన్ని ఫెన్సింగ్ పర్ఫెక్ట్ చేయండి. ఎవరి కింద ఉన్నా పర్వాలేదు, ఎవరు అనేది మనం పర్సనల్ ఇంపార్టెంట్ కదా, అది ప్రభుత్వం అయితే రిటర్న్ తీసుకోవాల్సింది. సార్ ఇది హౌసింగ్ సంబంధించి సార్ టోటల్ మనకి అలాటెడ్ సార్ 15,304 అలాట్ అయ్యాయి సార్. సో దాంట్లో టెండర్స్ ఫైనలైజ్ అయ్యింది 13,175 సార్. సో అవుట్ ఆఫ్ 13,175 టెండర్ ఫైనలైజ్ అయిన దాంట్లో కూడా సార్ 3,735 హౌసెస్ స్టార్ట్ కాలేదు సార్. సో 9,440 హౌసెస్ స్టార్ట్ చేశాము సార్. 4,379 నష్టాల బాటలో ఉన్న ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 500 ఎలక్ట్రానిక్ బస్సులు కొనుగోలు చేస్తే నిజామాబాద్ జిల్లాకు 62 కేటాయించడం జరిగిందన్నారు. అందులో భాగంగా నేడు 13 బస్సులను ప్రారంభించుకోవడం జరిగిందని చెప్పారు. ఇంధనంతో బస్సు నడవడం వల్ల కాలుష్యం పెరుగుతుందని భావించి పర్యావరణ రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్ బస్సులను అందుబాటులోకి తేవాలని యోచించింది. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాకు 62 ఎలక్ట్రానిక్ బస్సులు మంజూరు కాగా మొదటగా 13 బస్సులను కేటాయించారు. శుక్రవారం మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సిబ్బంది పాల్గొన్నారు. బస్సును ప్రారంభించిన అనంతరం అందులో ప్రయాణం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరిగిందన్నారు.
94 కోట్ల మంది ప్రయాణం చేశారని, ఆర్టీసీకి చెల్లించాల్సిన డబ్బులు చెల్లించడం జరిగిందన్నారు. అలాగే సంస్థ ఉద్యోగులు పాత బకాయి వేతనాల కోసం సైతం డబ్బులు చెల్లించడం జరిగిందని చెప్పారు. లాభాల బాటలు నడిపించేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని పేర్కొన్నారు. మంత్రి రాకతో ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం సందడిగా మారింది. రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన 48 గంటల్లో మహిళలకు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కలగజేయడం వల్ల ఈరోజు ఇప్పటికీ 94 కోట్ల మంది మహిళలు దాదాపు 3500 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి ప్రయాణాన్ని ఉచితంగా పొందడం జరిగింది. ఈ సందర్భంగా గత 10 సంవత్సరాలుగా ఆర్టీసీ బస్సులు కొత్తవి కొనక, ఒక ఉద్యోగం ఇవ్వక సంస్థ నిర్వీర్యం చేసినటువంటి సందర్భం నుంచి ఈరోజు ఆర్టీసీ స్వయంగా లాభాల దిశలో నడిచే విధంగా, ఒక ఇంట్లో ఆడబిడ్డ పుడితే ఏ విధంగానైతే అదృష్టం వచ్చి మహాలక్ష్మి చెందుంటామో, ఇలా ఆర్టీసీ సంస్థకు ఒక మహాలక్ష్మి రూపంలో పునర్దశ వచ్చింది. కొత్త బస్సులు కొనుగోలు చేయడము, నూతన ఉద్యోగ నియామకాలు చేపట్టడము, మరణించిన కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టడము, ఉద్యోగస్తుల పాత బకాయిలైనటువంటి డిమాండ్ వాళ్ళ బాండ్స్ రిలీజ్ చేయడం, పిఆర్సీ ఇవ్వడం, ఈ విధంగా అన్ని రకాల అంశాల పట్ల యాజమాన్యం పక్షాన మరి ప్రభుత్వం అన్ని విషయాలను పరిష్కరిస్తుంది. ఈ దశలో పెరుగుతున్నటువంటి కాలుష్యానికి విరుగు చేయాలని, పర్యావరణాన్ని కాపాడాలని గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారంగా రాష్ట్రంలో 500 యొక్క ఎలక్ట్రికల్ ఈవీ బస్సులు వస్తూ ఉన్నాయి, బ్యాటరీ బస్సులు. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాకు 67 బస్సులను కేటాయించడం జరిగింది. అందులో ఈరోజు 13 సూపర్ లగ్జరీ బస్సులు వచ్చినాయి. మిగతా బస్సులు కూడా అన్నీ తొందరలో ఇక్కడ నిజామాబాద్ కేంద్రంగా, హైదరాబాద్ కానీ మిగతా ప్రాంతాలన్నిటికీ కూడా ఇక్కడ నుంచి నేరుగా ప్రయాణం చేస్తాయి. ఒకసారి ఛార్జ్ అయితే 300 కిలోమీటర్లు ప్రయాణం చేయగలిగేటువంటి సామర్థ్యం ఉన్న ఈ బస్సులన్నీ ప్రయాణికులు ఉపయోగించుకోవాలని, అన్ని ఎలక్ట్రిక్ బస్సులు చాలా రక్షణతో కూడి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి బస్సులు ప్రయాణం చేయాలని కోరుతా ఉన్నాం. ఆర్టీసీని అడ్జస్టిటీ కేసులు సత్వరమే పరిష్కరించాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశించారు. అనగారిన ప్రజలను ఇబ్బందులకు గురి చేసే వీడీసీలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ సిపిల పనితీరు భేష్ అని చైర్మన్ కితాబు ఇచ్చారు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన అడ్జస్టిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. శుక్రవారం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో కలెక్టర్ రాజీవ్ గాంధీని ముందు పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ల ఆధ్వర్యంలో పోలీస్ రెవెన్యూ అధికారులు, ఎస్సీ ఎస్టీ అభివృద్ధి సంక్షేమ శాఖల అధికారులు, కుల సంఘాల నాయకులతో అడ్జస్టిటీ కేసులలో పురోగతి, ఎస్సీ ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ఆయా సమస్యలపై బాధితుల నుండి విజ్ఞాపనలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ, జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు చొరవ చూపాలన్నారు. అన్ని రకాల పెండింగ్ కేసులను 4 రోజుల్లో పరిష్కరించాలని, అవసరమైతే స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసుకుని నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని సూచించారు. నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాలలో గడిచిన 3-4 దశాబ్దాల కాలంగా గ్రామ అభివృద్ధి కమిటీలు ఆధిపత్యం కొనసాగిస్తున్నాయని అన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం వీడీసీలో కృషి చేయాలని, ఎవరు కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని చైర్మన్ సూచించారు. ఎస్సీ ఎస్టీలు, ఇతర అణగారిన వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేసే గ్రామ అభివృద్ధి కమిటీలను ఎంత మాత్రం ఉపేక్షించబోమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషన్ చైర్మన్ వెంకటయ్య కలెక్టర్ సిపిలకు సూచించారు. పోలీస్ స్టేషన్లలో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం పక్కగా అమలు జరిగేలా చూడాలని, ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరిగేలా రెవెన్యూ పోలీస్ అధికారులు సిబ్బంది పనిచేయాలని హితవు పలికారు. ఎస్సీ ఎస్టీలను వేధింపులకు గురి చేసే అధికారులపై కమిషన్ కఠిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఎక్కడైనా ఎస్సీ ఎస్టీలకు సమస్యలు ఎదురైతే అక్కడికి కమిషన్ వెళ్లి వారి సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తుందని తెలిపారు. ప్రతి నెల చివరి వారంలో సివిల్ రైట్స్ డే, ప్రతి 3 నెలలకు ఒకసారి తప్పనిసరిగా ఎస్సీ ఎస్టీ ఎలక్ట్రిసిటీ మానిటరింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించాలని అన్నారు. కాగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ నిమిత్తం పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ చక్కగా పనిచేస్తున్నారని, జిల్లా ప్రజలలో మంచి పేరు వినిపిస్తోందని ఈ సందర్భంగా చైర్మన్ వారిని అభినందించారు. అట్రాసిటీ కేసులకు సంబంధించి 41 సిఆర్పిసి కింద పోలీస్ స్టేషన్లకు పిలిపించుకుని స్టేషన్ బెయిల్ ఇస్తుండడం వల్ల అట్రాసిటీ చట్టం నీరుగారిపోయే ప్రమాదం నెలకొందని చైర్మన్ అభిప్రాయపడ్డారు. ఈ విషయమై ఇప్పటికే ముఖ్యమంత్రితో చర్చించామని నెలాఖరులో ఢిల్లీకి వెళ్లి కేంద్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిని, న్యాయశాఖ మంత్రిని కలిసి విన్నవించుకున్నామని వెల్లడించారు. ఈ సమీక్షలో ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్,
లక్ష్మీనారాయణ, రేణిగుంట ప్రవీణ్, నీలాదేవి, జిల్లా శంకర్, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డిఎస్సిడిఓ వి నిర్మల, వివిధ శాఖల అధికారులు, కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఇతర జిల్లా అధికారులు, డిఎస్ మెంబర్స్, పెద్ద సంఘాల నాయకులు, బీపీ బాంసెట్ నాయకులు, అంబేద్కర్ సంఘ నాయకులు, ఎంఆర్పిఎస్ నాయకులు అందరికి కూడా నా యొక్క దేవీములు నమస్కారం. ముఖ్యంగా మనం ఇక్కడ కొన్ని సమస్యల మీద మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. ఏంటంటే మీరంతా చూస్తున్నారు రోజు ఎస్సీ ఎస్టీలపై దాడులు ఏదైనా జరుగుతున్నాయి, మా ఇట్లా చూస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా ఒక గ్రామ అభివృద్ధి కమిటీ, గ్రామ అభివృద్ధి కమిటీ చాలా రోజుల నుంచి ఒక 30 సంవత్సరాల నుంచి ఇక్కడ మరి పేరు పాకపోయిందే నాకు కూడా తెలుసు. కొంచెం నిజామాబాద్ జిల్లాతో 5వ సంబంధం ఉంది నాకు. మరి నేను అంకాపురం అప్పుడప్పుడు పోతుంటా చూస్తుంటాను కొన్ని గ్రామాలల్లో. నిన్నే అంకాపురం నేను ఒక యోగాసనం మంచి ఉందని రిలీజ్ చేసిన పోయే ముందు సర్పంచ్ కన్నా పవర్ఫుల్ కాబట్టి గ్రామాభివృద్ధి కమిటీ వాళ్ళ బడ్జెట్ వాళ్ళ యొక్క అన్ని ఉంటాయి ఇలా. కానీ ఏదైనా నేను సిపిఓ గారిని, సిపిఓ గారిని, నేను కలెక్టర్ గారిని ఆదేశిస్తున్నా ఏంటంటే ఎవరైనా చెక్అప్ చేయడంతో చూసుకున్నది వీల్లేదు. గ్రామాభివృద్ధి కమిటీలు కావచ్చు, ఇంకేదా కావచ్చు, ఎవరైనా చిట్టపల్లిలో పనిచేయాలి. సర్పంచ్ కూడా ఎవరు సర్పంచ్ ఉండాలి, ఎంపీసీ కూడా ఎవరు ఎంపీసీ ఉండాలి, మల్లపేట కూడా ఎవరు మల్లపేట ఉండాలి, జేపీసీకి, జిల్లా పరిషత్ చైర్మన్కు, మేయర్ గారికి, కార్పొరేటర్లకు ఎవరి గౌరవం వాళ్ళకు ఉండాలి. కానీ చట్టాన్ని చర్యలు తీసుకోవడం అంటే ఎప్పుడు కూడా ఉపేక్షించరు. మరి వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయి. మీరు స్పెసిఫిక్గా ఇప్పుడు జనరల్గా చెప్పి ఒప్పుకుంటే కాదు సమస్య పరిస్థితి. మన అంబేద్కర్ ఏం చెప్పింది మనకు, సమీకరించు, పోరాడు, బోధించు. మనం ప్రశ్నించినప్పుడే మన సమస్యల పరిష్కారం అయింది. మనం ప్రశ్నించకపోతే అందరూ కూడా మనను బాధ్యసలు చూడకూడదు. కాబట్టి మీరు ఎక్కడ స్పెసిఫిక్గా విలేజ్ ఎక్కడ ఈ సమస్య మీద నాకు కంప్లైంట్ ఇవ్వండి. తప్పకుండా నేను సిపి గారిని నోటీస్లో ఉంటా, కలెక్టర్ గారిని నోటీస్లో ఉంటా, తప్పకుండా అవసరం అనుకుంటే వాళ్ళను ఇయరింగ్ పెట్టి ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా పిలిపిస్తాయి. తీసుకున్నా కానీ చట్టం అందరికి సమానమే, చట్టం కోరుకుంటాం కాదు. మరి ఆ విధంగా మనం ముందుకు పోవాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. మరి ఈ మధ్యకాలంలో నేను ఇక్కడ ఏసీపీలో మన ఆర్బీఓలో అందరూ ఏసీపీలకు నేను మన సిపి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ విషయంలో. ఎందుకంటే మీరు అందరూ కూడా ఎస్సీ ఎస్టీ యాక్ట్లో పార్టీ మనిషి యాక్ట్ కింద మీరు అందరూ స్టేషన్ పిలుస్తూ ఉన్నారు. దాంతో చట్టం నిర్వీర్యమైన ప్రమాదం ఉంది. నేను ఏమంటున్నానంటే నేను దీని విషయంలో డీజీపీ గారు లెటర్ రాసిన మా యొక్క నేషనల్ కమిషన్ మెంబర్ ఉడపల్లి రామచంద్ర గారిని కూడా మా కమిషనర్స్ పిలిపించినాం. మేము మెమోరండం ఇచ్చినాం ఎస్సీ ఎస్టీ కమిషన్ తెలంగాణ తరఫున మెమోరండం ఇచ్చినాం. నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా ఉంచబోయాను. ముఖ్యమంత్రి గారు ఏమన్నంటే మీకు నిర్మంది గారు ఏంకన్నా తెలుసు కదా, మీకు అది సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, 7 సంవత్సరాల లోపల శిక్ష ఉన్నటువంటి కిష్ట కనెక్షన్ పిలుస్తూ ఉన్నారు. అది అక్కడి నుంచి మళ్ళీ ఇది అప్లికేబుల్ కాదు, ఎస్సీ కమిషన్ ఎస్సీ కేసు వల్ల అప్లికేబుల్ కాదని సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ తప్ప మన చేతులు ఏం లేదని కూడా మనం మాట్లాడడం జరిగింది. నేను దాన్ని పర్యవసానంగానే ఇలా మన 1 తారీఖు నాడు హుస్సేన్ నాయక్ ఎస్సీ కమిషన్ మెంబర్ కూడా మన ఆర్డర్ పిలిపించినాం, మెమోరండం ఇచ్చినాం. మేము ఢిల్లీకి కూడా ఈ నెలాఖరులో పోయి సోషల్ జస్టిస్ మినిస్టర్ కలుస్తున్నాం, లా మినిస్టర్ కలుస్తున్నాం, రాష్ట్రపతి కలిసి కూడా మరి ఎస్సీ ఎస్టీ యాక్ట్ నిర్వీర్యం అవుతుంది, ఇది అక్లిబుల్ కాదు అని చెప్పి పాటలు కావాలని చెప్పి కూడా మా వంతు ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. మరి అంతవరకు మా సిపి గారిని నేను కోరేది ఏంటంటే కొంచెం ఎస్సీ ఎస్టీ కేసు బుక్ అంటే భయం ఉండాలి. ఎస్సీ కేసు అంటే మేము ఎస్సీ కిడ్నీ ఏం కాదు, మనం పోలీస్ స్టేషన్ పోవచ్చు, చేసిన మీద తెలుసుకోవచ్చు అనేటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. మరి ఎటువంటి వ్యక్తులు, ఎటువంటి వాళ్ళు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ నేర చరిత్ర ఏంటి, ఇది గతంలో తప్పు కేసులు ఉన్నాయా లేదని చూసి వాళ్ళు అటువంటి కేసులు మా
పేదల కలను సాకారం చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ నిధులు మంజూరు చేస్తే వాటిని ఇతర అవసరాలకు ఉపయోగించి స్వంత ఇంటికి దూరం చేశారని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ గృహాలను పరిశీలించిన ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. నిర్మించిన ఇండ్లను కనీసం అర్హులకు అందించకపోవడంతో అవి కాస్త ఆకతాయిలకు అడ్డాగా మారాయన్నారు. నిజామాబాద్ అర్బన్ పరిధిలోని నాగారం ప్రాంతంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పరిశీలించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులైన వారికి వెంటనే కేటాయించాలని అర్బన్ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. నాగారంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సామాన్యుని సొంతింటి కల సాకారం కోసం నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశమంతా ఇండ్లు నిర్మించి అర్హులైన పేదలకు ఇస్తుంటే మన తెలంగాణకు ఆవాస్ యోజన కింద నిధులు కేటాయిస్తే వాటిని పక్కదారి పట్టించిన ఘనత గత ముఖ్యమంత్రి కేసీఆర్ది అన్నారు. పేదోనికి సొంతింటి కల కలగానే మారిన పరిస్థితి తెలంగాణలో ఉందని గత ప్రభుత్వం బీఆర్ఎస్ అల్లుడు వస్తే ఏడ పండుకోవాలి, మేకను ఏడగట్టాలి, కోళ్లను ఏడగమ్మాలి, ఆడపిల్ల స్నానం చేసే బట్టలు ఏడమార్చుకోవాలి, ఆడబిడ్డ ఆత్మ గౌరవం కాదా అని కేసీఆర్ మాయమాటలు చెప్పి 10 ఏళ్లు తెలంగాణ ప్రజలను మోసం చేసిందని అన్నారు. నిజామాబాద్ అర్బన్లో గత 10 ఏళ్ల నుండి ఒక్క ఇల్లు ఇచ్చిన పాపన పోలేదని అన్నారు. సొంతింటి జాగా ఉంటే 5 లక్షలు ఇస్తానని వాటికి కూడా దిక్కు లేకుండా పోయిందని అన్నారు. అర్బన్లో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు శిథిలావస్థలో కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయని, డోర్స్, కిటికీలు, ఎలక్ట్రిసిటీ మొత్తం దొంగలు అపహరించారని, ప్రజాధనం కోట్ల రూపాయలు వృధా అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కట్టిన నిర్మాణాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిన వైనముందని అన్నారు. డబుల్ బెడ్రూమ్ అభ్యర్థుల ఎంపిక దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న వాళ్ళను గుర్తించి కేటాయించాలన్నారు. గుడిసెలు, రేకుల ఇండ్లు కిరాయికి ఉంటున్న వారు ఇందుకు అర్హులు అన్నారు. అభ్యర్థుల ఎంపిక అర్బన్ లో ఎస్సీ 17%, ఎస్టీ 6%, మైనార్టీ 12%, మిగతా కులాల వారికి సమానంగా ఎంపిక చేయాలన్నారు. కానీ మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ జియో తుంగలు తొక్కి తన ఇష్టం వచ్చినట్లు పార్టీ నాయకులకు మైనార్టీల ఓటు బ్యాంకు కోసం 43% లిస్ట్ ఎంపిక చేసి మిగతా వర్గాలకు అన్యాయం చేశారన్నారు. గతంలో తాను ఇదే డబుల్ బెడ్రూమ్లపై ఎన్నో ఉద్యమాలు చేశారని, ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అధికారులను డబుల్ బెడ్రూమ్ అభ్యర్థుల జాబితా ప్రభుత్వ జీవ ప్రకారం అర్హులైన వారికి కేటాయించాలని ఆదేశించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి ఇప్పటికీ ఒక ఇండ్లు కూడా ఇవ్వలేదని, గత ప్రభుత్వం మోసం చేసినట్లు కాకుండా ప్రభుత్వం వెంటనే కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మరమ్మతులు చేసి అర్హులైన వారికి దీపావళి వరకు కేటాయించాలని, లేదంటే ప్రజల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వం ఇస్తానన్న ఇందిరమ్మ ఇండ్ల కింద అర్బన్ నియోజకవర్గానికి 7500 ఇండ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. స్థలం ఉన్నవారికి కట్టుకోవడానికి 5 లక్షల ఆర్థిక సహాయం కూడా అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అంటున్నది, మరి దీని పరిస్థితి ఏంటిది? నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత కలెక్టర్ గారికి అనేక సార్లు నేను లెటర్లు ఇవ్వడం జరిగింది, నేను ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే 1.25 crores స్పెషల్ ఫండ్ కింద డబుల్ బెడ్రూమ్ రిపేర్లకు వస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఆడైతే మొత్తం దోసుకోపోయింది. కేసీఆర్ అయితే ఈయన గారు ఏం లేదు చిప్ప, కానీ మిగిలితే మొత్తం ఢిల్లీకే మోస్తున్నారు. ఇక్కడ ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏదైతే ఉన్నాయో మీరు 400 ప్లస్ అక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర 200 మాకు సుమారు మొత్తం కలిపితే 595 ఇండ్లు త్వరలోనే పూర్తి చేసి పేదలకు, నిజమైన పేదలకు, ప్రజల మధ్యన ఒక ఫంక్షన్ హాల్లో అధికారులు రాజకీయ నాయకుల మధ్యన పేదలకు డ్రా తీసి కేటాయించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు ఇస్తాన్న ఇందిరమ్మ ఇల్లు కూడా త్వరలోనే సంవత్సరంలో 7500 ఇండ్లు అని చెప్పిండ్రు. జాగ లేనోళ్లకు జాగిస్తాం, జాగ ఉన్న వాళ్లకు 5 లక్షలు ఇచ్చి కట్టిస్తాము. ఇవి కూడా నిజామాబాద్ అర్బన్ లో గత 15.5 సంవత్సరాలు అయితే ఉంది. పేదలు కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తా ఉన్నారు తన సొంతింటి కల కోసం. ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గర రేకుల ఇండ్లు ఉంటే అప్పటి రాజకీయ ఎమ్మెల్యే కానీ రాజకీయ నాయకులు హామీలు ఇచ్చారు డబుల్ బెడ్రూమ్ మీకు కేటాయిస్తాను. ఆ 9 ఏళ్ల నుంచి వాళ్ళు ఉన్నైపోయింది, ఊడుకున్నది పోయింది అన్నట్లు ఇప్పుడు కిరాయిలు కట్టి పాపం వాళ్ళ జీవితంలో ఎన్నో పడరాని పాటలు పడతా ఉన్నారు. మేము ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ 595 ఇండ్లు పూర్తి చేసి త్వరలోనే కేటాయించా, అంటే కంప్లీట్ గా ఈ డ్యామేజ్ ఉన్న ఇండ్లని రిపేరింగ్ చేపించి వారికి పేదోళ్లకు నాంగ్ ప్రకారము మీరు కేటాయించాలని, పబ్లిక్ మధ్యన డ్రా తీసి నిజమైన పేదలకు ఇవ్వాలని మేము వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ ఎంఐఎంఓలా బీజేపీ వాళ్ళ అని మేము అడుగుతలేం, బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతలేం.
నిజమైన, ఎందుకంటే 40,000 అప్లికేషన్లు వచ్చినాయి నిజామాబాద్ లో ఇల్లు లేని వాళ్ళకు, అర్బన్ లో వాళ్ళకి మేము డ్రా సిస్టమ్ లో తీసి ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. 7,500 ఇల్లు ప్రతి సంవత్సరం మెరుస్తున్న ఇందిరమ్మ ఇళ్లకు కూడా త్వరలోనే కేటాయించాలి అని డిమాండ్ చేస్తా ఉన్నాం. 6 కిలోల సీలింగ్ లేకుండా పండిన మొత్తం సోయా పంటను ఎంఎస్పీ ధర కంటే అదనంగా 500 బోనస్ ఇచ్చి ప్రభుత్వమే సోయా పంటను కొనుగోలు చేయాలని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. జిల్లాలో మంత్రులు రివ్యూ మీటింగ్ ఉంటే తాను హాజరు కాకుండా ఇదే రోజు సమాచారం ఇచ్చారన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఒక వీడియో విడుదల చేశారు. ఎకరానికి 6 కిలోల సీలింగ్ లేకుండా పండిన మొత్తం సోయా పంటను ఎంఎస్పీ ధరకు అదనంగా 500 బోనస్ ఇచ్చి సోయా పంటను మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. జిల్లాలో మంత్రుల రివ్యూ మీటింగ్ ఉన్న విషయాన్ని ఈ రోజే తెలపడంతో మీటింగ్ వెళ్లలేని పరిస్థితిలో సోయా కొనుగోలుపై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని అనుకున్న డిమాండ్లను మీడియా ద్వారా ఎమ్మెల్యే వేముల తెలియజేశారు. ప్రభుత్వమే సోయా కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేసి పంట కొనుగోలు చేయాలని గత వారం డిమాండ్ చేసిన సంగతి గుర్తు చేశారు. తదనంతరం ప్రభుత్వం మొక్కుబడిగా మాత్రమే కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేసిందన్నారు. ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీ పక్షాన, రైతుల పక్షాన, నా పక్షాన ఒక 2 డిమాండ్లు చేయదలుచుకున్నాను. గత వారం రోజుల క్రితం నేను సోయా మార్కెట్లో రేటు తక్కువకు పోతూ ఉన్నది, మద్దతు ధర 4,892 ఉంది, దానికి బోనస్తో కలిపి 5,392 రూపాయలు పెట్టి కొనాలి, మార్కెట్లో 4,300 పోతూ ఉంది, 1,100 రైతు క్వింటాల్కి నష్టపోతూ ఉన్నాడు అని డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఆ డిమాండ్ తర్వాత, నేను డిమాండ్ చేసిన తర్వాత ఈ ప్రభుత్వం సోయా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది, కానీ అది మొక్కుబడిగానే ఏర్పాటు చేసినట్టు కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ప్రతి ఎకరానికి ఈరోజు ఈ రాష్ట్రంలో మంచి వాతావరణం అనుకూలంగా ఉండే సోయా పంటకు కాబట్టి 10 నుంచి 12 క్వింటాల్ ఒక ఎకరానికి పంట దిగుబడి వచ్చింది. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం ఏదో మొక్కుబడిగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఎకరానికి కేవలం 6 క్వింటాల్లు మాత్రమే కొంటామని చెప్పి చెప్తా ఉన్నారు. 6 క్వింటాల్లు మాత్రమే తీసుకుంటున్నారు. మరి 10 నుంచి 12 క్వింటాల్లు ఎకరానికి పండించిన రైతు మన మిగతా 4 క్వింటాల్లు 5 క్వింటాల్లు మార్కెట్లో 1,100 రూపాయలు తక్కువ కమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. కాబట్టి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. మొత్తం మరి ఆ రోజు అన్నట్టు ఎంత పండితే అంత పంట, ప్రతి పంటను కొంటామన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ. మరి ఇవాళ సోయాని కూడా రైతుకు ఎంత దిగుబడి వస్తే అంత మొత్తం పంటను కొనాలి, ప్రతి చివరి గింజ మట్టుకు కూడా కొనాలి. ఎకరానికి సీలింగ్లు ఏం పెట్టద్దు, 6 ఎకరాలు అట్లా సీలింగ్లు ఏం పెట్టకుండా ఏ రైతుకు ఎకరంలో ఒక ఎకరంలో ఎంత వండితే అంత సోయా పంటని కొనుగోలు కేంద్రాల ద్వారా ఈ ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పి నా మొదటి డిమాండ్. రెండవ డిమాండు, మరి వారు అన్నారు కాంగ్రెస్ పార్టీ వారు ఎంఎస్పి ధర కంటే 500 రూపాయలు బోనస్ ఎక్కువ ఇచ్చి ప్రతి పంటను కొనుగోలు చేస్తామన్నారు. ఇవాళ సోయా 4,892 రూపాయల ఎంఎస్పి ఇవాళ ధర ఉన్నది. ఇగో ఇది ఇవాళ ఎంఎస్పి ద్వారా 4,892 రూపాయలు ఒక క్వింటాల్కు ఎంఎస్పి ధర. మరి దీని మీద 500 రూపాయలు బోనస్ ఇచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయాలి, అది 5,392 రూపాయలు క్వింటాల్కు కొనుగోలు చేయాలి. ఇది నా 2 డిమాండ్. మళ్ళీ ఒకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను, సీలింగ్లు ఏం పెట్టకుండా ఒక ఎకరంలో ఎంత పండితే అంత, ఎన్ని ఎకరాలు పండించిన రైతుకి, రైతుకు ఎంత పండిస్తే అంత పంట సోయా పంటని సీలింగ్ లేని లేకుండా మరి ప్రభుత్వము ఎంఎస్పి ధర కంటే 500 రూపాయలు ఎక్కువ బోనస్ ఇచ్చి కొనాలి అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. లేకపోతే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని కూడా నేను ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇవాళ నిజామాబాద్ జిల్లాలో మరి మంత్రులు వచ్చినట్టు తెలుస్తున్నది. మరి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 130 అక్టోబర్ 26-27 తేదీలలో సిపిఎం జిల్లాలో జరిగే మహాసభలను జయప్రదం చేయడని రమేష్ బాబు పిలుపునిచ్చారు. 27వ తేదీ సాయంత్రం నూతన కమిటీని ఎన్నుకోవడం ద్వారా మహాసభ ముగుస్తోందన్నారు. సిపిఎం పార్టీ నిర్మాణ కర్తవ్యాల్లో భాగంగా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి గ్రామస్థాయి నుండి అఖిల భారత స్థాయి వరకు
పార్టీ మహాసభలు నిర్వహించుకొని నూతన కమిటీలను ఎన్నుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా సెప్టెంబర్ నెలలో గ్రామశాఖ మహాసభలు నిర్వహించడం జరిగిందని, జిల్లాలోని గ్రామశాఖ మహాసభలు ఇప్పటికే పూర్తయ్యాయని, ఈ నెల 16 నుండి 21 వరకు ఏరియా మహాసభలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ నెల 26-27 తేదీలలో సిపిఎం జిల్లా మహాసభలు నిజామాబాద్ నగరంలో నిర్వహించడం జరుగుతుందని పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు తెలిపారు. సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 26వ తేదీన జిల్లా మహాసభల సందర్భంగా బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని, అనంతరం పార్టీ ప్రతినిధులతో మహాసభ కొనసాగుతుందని, 27వ తేదీ సాయంత్రం నూతన కమిటీని ఎన్నుకోవడం ద్వారా మహాసభ ముగుస్తుందని, ఈ మహాసభలకు రాష్ట్ర నాయకులు ఎస్ వీరయ్య, జ్యోతి, పాలడుగు భాస్కర్, ఎస్ రమ తదితరులు పాల్గొంటారని ఆయన తెలిపారు. మహాసభలకు పార్టీ సభ్యులు, సానుభూతి పరులు, ప్రజా సంఘాల కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు చేసిన ఉద్యమాలను సమీక్షించుకుని భవిష్యత్ ఉద్యమం తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకట్రాములు, నూర్జహాన్, వెంకటేష్, శంకర్గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు వై గంగాధర్, సుజాత, జంగం గంగాధర్, నన్నెసాబ్, కొండ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. శాఖ స్థాయి మహాసభల నుంచి జిల్లా రాష్ట్ర మహాసభలు నిర్వహించాలని షెడ్యూల్ నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికే జిల్లాలోని వివిధ శాఖ మహాసభలు పూర్తి చేయటం జరిగింది. ఈ శాఖ మహాసభలు జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో శాఖ మహాసభల్ని పూర్తి చేసుకున్న తర్వాత ఈ నెల 20వ తేదీ వరకు ఏరియా మహాసభల్ని నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. 17, 18, 19, 20, 21 తేదీల్లో ఆ 5 ప్రాంతాల్లో ఏరియా మహాసభలు సిపిఎం పార్టీ నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ నెల 26-27 తేదీల్లో పార్టీ జిల్లా మహాసభలు నిజామాబాద్ నగరంలో నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. ఈ జిల్లా మహాసభలకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పార్టీ సభ్యులు, ప్రజా సంఘాల బాధ్యులు, అట్లాగే పార్టీ సానుభూతి పరులు పెద్ద ఎత్తున పాల్గొని 26వ తేదీన జరిగే బహిరంగ సభకి పార్టీ రాష్ట్ర నాయకులు వీరయ్య గారు, అట్లాగే జ్యోతి గారు, అదేవిధంగా భాస్కర్ గారు, రమ్మగారు పాల్గొంటారు. ఈ మహాసభలకి జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వంతో పాటు పార్టీ ప్రజా సంఘాల నాయకులు కూడా పాల్గొంటారు. కాబట్టి సిపిఎం పార్టీ సభ్యులు, సానుభూతి పరులు పెద్ద సంఖ్యలో పాల్గొని గత నెలలో కురిసిన భారీ వర్షాలకు వాగులు, నదులు పొంగిపొర్లాయి. బయటకు వెళ్తే అంతా నీరే. పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటూ బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. ఒక పిల్లుడు బయటకు వెళ్తానని మరణించడంతో కుటుంబీకులు వాదించారు. దీంతో ఫ్యామిలీ మెంబర్స్ కు చెప్పకుండా బయటకు వచ్చిన బాలుడు బోధనలో ప్రత్యక్షమయ్యాడు. వివరాలు సేకరించి కుటుంబీకులకు సమాచారం అందించగా వారు వచ్చి పిల్లాన్ని తీసుకెళ్లారు. ఈ చిత్రంలో కనిపిస్తున్న బాలుడు జార్ఖండ్ రాష్ట్రం సాహిబ్గంజ్ జిల్లాలోని మహారాజ్పూర్ గ్రామానికి చెందిన సవితాదేవి ప్రదీప్ దంపతుల కుమారుడు వీర్ కుమార్. జార్ఖండ్ రాష్ట్రంలో వరదల వల్ల గంగానది ప్రవహించడంతో అక్కడికి వెళ్లవద్దని వీర్ కుమార్ తల్లి సవితాదేవి మందలించడంతో కోపంతో ఈ ఇంటిని వదిలి ట్రైన్ ఎక్కి తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా బోధన్ పోలీసులకు చిక్కాడు. పోలీసులు విచారించగా సరైన సమాధానం చెప్పకపోవడంతో పోలీసులు సిడబ్ల్యూసి వారికి సమాచారం అందించి బాలుని కోటగిరిలోని గుమ్మడి ఆశ్రమంలో ఉంచారు. తప్పిపోయి వచ్చిన బాలుని విచారణ చేయగా వారి ఊరు, తల్లిదండ్రుల పేర్లు చెప్పడంతో ఈ సమాచారాన్ని వారి కుటుంబీకులకు అందజేశారు. కోటగిరి మండల పరిధిలోని ఏ క్లాస్ క్యాంప్ లో గల గుమ్మడి ఫౌండేషన్ అనాథాశ్రమంలో ఆశ్రయం కల్పించారు. గత నెల 30న గోపాలమిత్ర రాము గుమ్మడి ఫౌండేషన్ నిర్వాహకులు నీరడి మధుకర్ కౌన్సిలింగ్ తీసుకుని జిల్లా డీసీపీఓ చైతన్య అతని గురించి సమాచారం ఇవ్వడంతో స్పందించిన జిల్లా అధికారులు జార్ఖండ్ లోని అక్కడి అధికారులతో వీర్ కుమార్ గుమ్మడి ఫౌండేషన్ లో ఉన్న విషయం తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న వీర్ కుమార్ తల్లి అమ్మమ్మ నిజామాబాద్ జిల్లాకు చేరుకుని జిల్లా అధికారులతో గుమ్మడి ఫౌండేషన్ కి చేరుకున్నారు. డీసీపీఓ చైతన్య, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ సంపూర్ణదేవి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్ రాజేందర్, గుమ్మడి ఫౌండేషన్ నిర్వాహకులు నీరడి మధుకర్ కలిసి బాలుని వారి కుటుంబీకులకు అప్పగించారు. బయటకు వెళ్లిన బాలుడు వరద నీటిలో ఉన్నది లేడు అని ఇన్నాళ్ళు రోదనలతో విషాదం నిర్ణయంతో బాలుడు సురక్షితంగా ఉన్నాడని చూడటంతో ఆ తల్లి ముఖంలో ఆనందం వెలువరిసింది. జరిగిన విషయాన్ని వివరించారు. टीवी, क्रिकेट, खेलने दिए, मधु सर को नंबर दे दी।
అవి తెలిపినప్పుడు మేము ఇక్కడ సీసీఐలో పెట్టడం జరిగింది. వాళ్ళు పెట్టినాక ఇక్కడ గుమ్మడి ఫౌండేషన్ వాళ్ళు ఇన్ఛార్జి మధు కానీ మా డీసీపీఓ నీటి కానీ వీళ్ళు అక్కడ అడ్రస్ ట్రేస్ కావటానికి వాడికి చాలా కౌన్సిలింగ్ ఇచ్చి వాడితో ఫ్రెండ్లీ మూమెంట్ ఏర్పరచుకొని వాడితో ఫ్రెండ్లీగా ఉండి వాడికి ఇక్కడ పిల్లలతో పాటు అటాచ్మెంట్ ఎక్కువైనాక మెల్లగా వాడి అడ్రస్ చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకి ఇంటిమేషన్ చేసి వాళ్ళ తల్లి ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇట్లాంటి పిల్లల్ని మనం ట్రేస్ అవుట్ చేయనప్పుడు మనం పెట్టుకోలేదు అనుకోండి, ఇప్పుడు బయట చాలా అనేటి ఒక పిల్లాడు బయటకు వెళ్ళినప్పుడు వాడు మళ్ళీ దొరుకుతాడా దొరకడా అనేది చాలా రిస్క్ ఫ్యాక్ట్. ఎన్నో జరుగుతున్నాయి మనకు తెలుసు, అవన్నీ కిడ్నాప్లు జరుగుతున్నాయి. అట్లాంటి బారిని పడకుండా బాబు మన దగ్గరికి చేరి ఎలాంటి సమస్యలు ఫేస్ కాకుండా వాళ్ళ తల్లిని చేరుకున్నాడు కాబట్టి సంతోషం అనిపిస్తుంది. 29వ తేదీ నాడు మన బోధన్ టౌన్లో దొంగతనం చేస్తున్నాని చెప్పేసి ఏదైతే మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది బాబుకి. కానీ ఈ బాబు దొంగతనం చేయలేదు, వాళ్ళకి సంబంధించిన వేరే వాళ్ళు ఎవరో చేసినట్టున్నారు. కానీ ఈ బాబు తప్పిపోయి రావడం పారిపోయి ఇంటి నుంచి పారిపోయి రావడం అనేది జరిగింది. తీరా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి జిల్లా బాలల పరీక్షల విభాగం సంబంధించిన నాకు కాంటాక్ట్ చేయడం జరిగింది. ఈ బాబుకి టెంపరీ షెల్టర్ కావాలని చెప్పడంతో మేము ఉమ్మడి కోటగిరి ఎక్లాస్పూర్లో ఉన్నటువంటి గుమ్మడి ఫౌండేషన్లో తాత్కాలికంగా వసతి ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ నిజామాబాద్ వారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయితే వారి ఆదేశానుసారంగా ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది పిల్లవాడికి. 2వ రోజు ఈ బాబుకి రెగ్యులర్గా కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. ఏ ఊరు ఏది తర్వాత ఎక్కడి నుంచి వచ్చినాం అని చెప్పేసి ఈ బాబుకి ఏంటంటే మనకు తెలుగు భాష రాదు, ఓన్లీ లాంగ్వేజ్ హిందీ భాష వస్తుంది కనుక హిందీలో మాట్లాడము, తర్వాత అందరితోటి కొంచెం పిల్లలతోటి ఆడడము టీవీ చూడడము కొంత ప్రాజెక్ట్ వర్క్ చేయడం అంటే వాళ్ళు పిల్లలు కలిసిపోయి రెగ్యులర్గా ఇది చేయడం వల్ల ఆ బాబు ఏంటంటే మధు ఇక్కడైతే ఏదైతే గుమ్మడి ఫౌండేషన్ సంబంధించి ఇన్ఛార్జ్ ఉన్నారో ఈ హోమ్కి వారు మాట్లాడడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఈ బాబుకి సంబంధించిన అడ్రస్ తెలుసుకోవడం జరిగింది. బాబు ఏదైతే 12 సంవత్సరాలు వీర్ కుమార్ అని బాబు పేరు. ఈ బాబు ఏంటంటే జార్ఖండ్ రాష్ట్రంలోని సాహెబ్గంజ్ అనే జిల్లా ఉంది. గ్రామ పంచాయతీ సిబ్బంది దసరా పండగ సంతోషంగా జరుపుకోవాలని మాజీ మండల కోఆప్షన్ మెంబర్ డాక్టర్ ఎంఏ హకీం దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ హకీం కు గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. జీపీ కార్మికులు దసరా పండుగను సంతోషంగా జరుపుకోవాలని పొత్తంగల్ మండలం జల్లపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం మండల మాజీ కోఆప్షన్ మెంబర్ డాక్టర్ ఎంఏ హకీం జీపీ కార్మికులకు సిబ్బందికి దుస్తులను పంపిణీ చేశారు. అలాగే జల్లపల్లి గ్రామానికి చెందిన సుల్తాన్ అనే వ్యక్తి కాలునొప్పితో బాధపడుతున్నాడని ఆయనకు చికిత్స నిమిత్తమైన కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం చేశారు. తదనంతరం గ్రామ పంచాయతీ కార్యదర్శి కూచి నవీన్ కు ఘనంగా షాలువాతో సత్కరించి అభినందించారు. అనంతరం కోటగిరి మండల మాజీ కోఆప్షన్ మెంబర్ డాక్టర్ ఎంఏ హకీం మాట్లాడుతూ జల్లపల్లి గ్రామ పంచాయతీలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులతో పాటు సిబ్బంది దసరా పండుగను సంతోషంగా జరుపుకోవాలని తన వంతు సాయంగా దుస్తులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. గ్రామం శుభ్రం ఉండడానికి, గ్రామస్తులు ఆరోగ్యంగా ఉండడానికి ప్రతిరోజు గ్రామాన్ని శుభ్రం చేసి
ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండడానికి కారకులైన గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు సిబ్బంది కాబట్టి వారందరూ దసరా పండుగ సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో దుస్తులను పంపిణీ చేయడం జరిగింది అన్నారు. ఈ సందర్భంగా గ్రామ నాయకులు షేరు మాట్లాడుతూ కోటగిరి మండల మాజీ కాప్షన్ మెంబర్ డాక్టర్ ఎంఏ హకీం పారిశుద్ధ్య కార్మికులతో పాటు సిబ్బందికి దుస్తులను పంపిణీ చేయడం చాలా అభినందనీయమని అన్నారు. డాక్టర్ హకీం నిండి నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండి మరింత సేవా కార్యక్రమాలు చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రాములు, జల్లపల్లి రేణిరాములు, ఆర్ఎంపీ డాక్టర్ సజ్జడ్, ఫీల్డ్ అసిస్టెంట్ దేవ్ సింగ్, గ్రామస్తులు, గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ సిబ్బందికి బట్టల పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రస్తుతం వాళ్ళకైతే 4-6 నెలల నుంచి సాలరీస్ లేవు. వాళ్ళు చాలా తిప్పలు పడుతున్నారు. అది తెలుసుకొని కనీసం వాళ్ళకు మనం సహాయం చేయకుండా కనీసం వాళ్ళకు బట్టలైనా పండుగ సందర్భంగా వెళ్తామని నా ఉద్దేశంతో వాళ్ళకు ఈరోజు దసరా కానుకగా వాళ్ళకు బట్టలు ఇచ్చినాను. మొన్న మీటింగ్లో మంత్రి గారు కలెక్టర్ గారికి అడిగారు, 6 నెలల నుంచి సాలరీ వస్తలేదని చెప్తున్నారు. కలెక్టర్ లాంటి పెద్ద హోదా మనుషులే ఇలాంటి మంత్రి ముంగట మాటలు చెప్పడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే దసరా సందర్భంగానే వాళ్ళకి కనీసం 4 నెలలు ఆగినా 2 నెలలు సాలరీ వాళ్ళు ఇవ్వాలని నేను కోరుతున్నాను. కలెక్టర్ గారికి చాలా చాలా మనవి చేస్తున్నాము. మంత్రి గారు ముంగట చెప్పినట్టు వాళ్ళకు సాలరీస్ తొందరగా రిన్యూ చేసి వాళ్ళు పండుగ సందర్భంగా వాళ్ళ పిల్లలతో మంచి సంతోషంగా వాళ్ళు పండుగ. ఈరోజు జల్లపల్లి గ్రామంలో గ్రామస్తులైన అఖింబయ్య గారు గ్రామ పంచాయత్ జీపీ సిబ్బందికి కష్టాలు ఉన్నాయని తెలుసుకొని వాళ్ళకి జీతాలు సరిగా రావట్లేదు, రాష్ట్ర ప్రభుత్వం తొందరగా చెల్లించవచ్చిందని, దాని వలన వాళ్ళకు కనీసం తన వంతు బట్టలు ఇప్పించాలని ఆయన కృషితో ఈరోజు అందరికీ సభ వాళ్ళకు బట్టలు ఇప్పించడం జరిగింది. ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా జల్లపల్లి గ్రామస్తులు సుల్తాన్ అని పిల్లగాడికి కూడా ఈరోజు ఆర్థిక సాయంగా ఆయనకు బాగా కాలు ఉబ్బి ఆయనకు చాలా ప్రాబ్లం ఉంది, ఆయనకు కూడా చేస్తున్నాడు, ఆయన మర్చిపోయి చెప్పలేదు, అది కూడా ఈరోజు ఆయన చేస్తున్నారు, ఇంటికి పోయి అలా చేస్తామని. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా బతుకమ్మ పండుగ వేడుకలను మహిళలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ప్రతి ఏటా దసరా నవరాత్రులలో జరుపుకునే బతుకమ్మ వేడుకల్లో గ్రామ ఆడపడుచులు హాజరై పండుగకు వన్నె తెస్తారని గ్రామ ప్రజలు వ్యాఖ్యానించారు. ప్రకృతిని ఆనందిస్తూ బంగారు జీవితానికి ఎలాంటి ఆపద రాకుండా ఆత్మస్థైర్యంతో నిండి నూరేళ్లు బతుకు పండుగలాగా సాగాలని గౌరీమాతను పూజించే బతుకమ్మ పండుగను ఎడపల్లి మండలం ఠాణాకలన్ గ్రామ ప్రజలు గురువారం సాయంత్రం ఘనంగా జరుపుకున్నారు. గునక, తంగేడు వంటి తదితర రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చాక పసుపుతో గౌరమ్మను తయారు చేసి తమ కోరికలు తీర్చే అమ్మగా గౌరీమాతను మహిళలు పూజించి తమ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని బతుకమ్మను వేడుకున్నారు. గ్రామంలోని మహిళలు, యువతులు సాంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మలను డప్పు వాయిద్యాలతో గ్రామ ప్రధాన వీధుల్లో ఉంచి సామూహికంగా బతుకమ్మ ఆడుతూ పాడిన బతుకమ్మ పాటలు ఎంతగానో అలరించి ఆకట్టుకున్నాయి. అనంతరం గ్రామశివారి ప్రాంతంలో గల చెరువులో మహిళలు బతుకమ్మలను నిమజ్జనం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పిసిసి చీఫ్ కు ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు, భారీ ర్యాలీతో అభిమానం చాటిన కార్యకర్తలు. మహేష్ సన్మాన సభ సక్సెస్. జిల్లాకు తరలి వచ్చిన రాష్ట్ర కాంగ్రెస్ కుటుంబం శుభాకాంక్షలు తెలిపిన పలువురు. దసరా నాటికి ఇండ్ల మంజూరు, నిర్మాణ గృహాలపై సమీక్ష జరిపిన మంత్రులు. ధరణి కాస్త రైతుల గుదిబండలా మారింది, నూతన ఆర్ఓఆర్ చట్టాన్ని అమలుకు సన్నాహాలు, సమీక్షలో మంత్రి వెల్లడి. పర్యావరణ రక్షణ కోసం చర్యలు, ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు, ఎలక్ట్రానిక్ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం.
అట్రాసిటీ కేసులు సత్వరమే పరిష్కారం జరపాలని కలెక్టర్ పోలీస్ కమిషనర్ పనితీరును ప్రశంసించిన చైర్మన్ వెంకటయ్య. శిథిలావస్థకు చేరుతున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, నగరంలోని ఇండ్లను పరిశీలించిన ఎమ్మెల్యే ధన్పాల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్ మనవరు మన వార్త.